పల్పూర్ పంచాయత్ పంద్రమొట్ల ఆయన పేరేంటి గోవిందరావు 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 గారు అంటే దాదాపుగా 50 సంవత్సరాల క్రితం పోటీ చేసినటువంటి గోవిందరావు గారు పొట్లో ఆయనతో పాటు పనిచేసి ఆ పార్టీకి ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి మరి నిన్న కూడా మొన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ చేసి ఓటు నాకు మాకు ఓటు వేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయిన పరిస్థితుల్లో కూడా ఆయనకి ఎవ్వరూ రికమెండేషన్ చేయకుండా ఆయనకి డైరెక్ట్ గా పెన్షన్ వచ్చింది. ఆయన వాస్తవంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో ఈ పాలనలో ఈ పాలన విధానాలలో మరి తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వారిలాగా ఆలోచిస్తారని నేను మనమందరం ఆయనకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటాడు. మనకు ఓటు వేయకపోయినా సరే వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి అని ఆనాడు చెప్పాడు. చెప్పిన విధంగా ఆయన ఈరోజు ఆయన మాట నిలబెట్టాడు. కంపల్సరీగా నేను ఆయన ప్రభుత్వంలో ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకని నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నానని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మన దాదాపుగా 50 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అంకితం అయిపోయాడు. మరి అలాంటి వారిని మేము అడగల. వారు ఈ పాలన పట్ల ఈ విధానాల పట్ల బాగుందని చెప్పి ఆ పెద్ద ఆయన ఇవాళ ఈ పార్టీలో దాదాపుగా అర్జున్రావు గారు గాని వాళ్ళ మన ఇరయ్య గారు గాని వీళ్ళందరూ కూడా దాదాపు ఎన్ని కుటుంబాలు 50 కుటుంబాలు ఈ రోజు పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా సంతోషం. వాళ్ళు పార్టీకి అంత అంకిత భావంతో పనిచేసేవాళ్ళు, వాళ్ళకు కూడా మనసు కరిగింది ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి మరి పాలన చూసి వాళ్ళు మనకి ఇవాళ పార్టీలో జాయిన్ అయినారని ఈ పార్టీలో ఉన్న ఎవరు కూడా వాళ్ళని ఎంతో గౌరవంగా స్వాగతించారు. ఈ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావిస్తాను, వాళ్ళకి అన్ని విధాలా నేను అండగా ఉంటాను, అన్ని విధాల వాళ్ళకి న్యాయం జరిగింది. ఈ రోజు నాకు ఉన్నటువంటి నా ఆలోచన ప్రకారం వాళ్ళలాంటి మంచి మనస్తో వచ్చిన వాళ్ళని మనం మంచి మనస్తో వాళ్ళని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఇంకా కూడా మీరు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, విధానాలు చూస్తున్నారు. విధానాల్లో భాగంగా ఈరోజు మరి వాళ్ళ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అంకిత భావంతో ఉన్నారని సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రజల వద్దకే తీసుకురావడం కాలాన్ని ప్రతి ఇవాళ పలుకూరులో సచివాలయం కడుతున్నారు. గ్రామస్థాయి పరిపాలనా కేంద్రాలు అప్పుడెప్పుడో పెద్ద అని చెప్పాడు మహాత్మా గాంధీ గారు. గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామ పరిపాలన రావాలి అని చెప్పాడు. ఇవాళ ప్రజల వద్దకే పాలన రావాలని చెప్పాడు. అవన్నీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు, ఎవరూ అమలుపరచలేకపోయారు. ఇవాళ ఈనాటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పరిపాలన కేంద్రాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా, హెల్త్ సెంటర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రజలకి వాళ్ళ ఇంటి ముందుకి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చే కాడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకెళ్లి ఆన్లైన్ లో పాస్ పుస్తకం ఇచ్చే దాకా సర్వే భూ సర్వే కూడా జరపడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి భావాలు, ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మరి అన్ని కూడా ఇవాళ ప్రజల్లో కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే, మన సచివాలయంలోనే, మన రైతు భరోసా కేంద్రంలోనే, మనకి ఇబ్బంది వస్తే, జ్వరం వస్తే మన హాస్పిటల్ గ్రామ హాస్పిటల్లోనే చూపించుకునే పరిస్థితిని ఆ దూరం తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఈ ప్రజా వాణి అంతా కూడా
ఆయన ఆలోచనలకి ఇలాంటి ముఖ్యమంత్రి రావడం దేశ చరిత్రలో ఇది ఒక మలుపు రాయి అని చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి గారిని మరి మనం ఎక్కడా చూడలేదు. ఇవాళ ప్రతి ఒక్కరూ అమ్మఒడింటే అసలు ఏంటి వేల కోట్ల రూపాయలు అమ్మఒడి ద్వారా పేదవాళ్ళ బిడ్డలు చదువుకునే దానికి అవకాశం కల్పిస్తున్నారు. లక్షల కొలది రైతు సోదరులకి ఇలా రైతు భరోసా కల్పిస్తున్నారు. కాస్త ఎసులుపాటు లేని పేదవాళ్ళకి 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 18,750 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆ విధంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు లేదు, నీడ లేదు, గూడు లేదు అనుకుని చెప్పుకునే వాళ్ళందరూ కూడా నీడ గూడు కల్పించినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ రాష్ట్రంలో 31,75,000 ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఇది దేశ చరిత్రలో ఇది చాలా మరి చాలా శుభపరిణామైనటువంటి పరిస్థితి. ఇలాంటి అన్ని కూడా ప్రజలు ఎక్కడా లేనిది భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ప్రజలందరూ కూడా అదర రాష్ట్రాలలో కూడా ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలాగా ఉండాలి మాకు అని కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఈనాటి ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రజలందరూ కూడా పౌర నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.